హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు జైసరిజమిన్. సో గైస్, ఈ రోజు వీడియోలో ఏంటంటే మనకి ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ కాలేజ్ అనమాట నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తా ఉన్నది వచ్చి మనకి టెంపుల్స్, హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ సాంప్రదాయం కంప్లీట్గా టెంపుల్స్ ఎలా బిల్డ్ చేయాలి, టెంపుల్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, విగ్రహాలు ఎలాంటివి పెట్టాలి, బేస్మెంట్ ఎలా వేయాలి, కంప్లీట్గా టెంపుల్స్ ఎలా బిల్డ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అనే దాని మీద డిప్లొమా ప్రొవైడ్ చేసే కాలేజు ఇండియాలోనే ఏకైక కాలేజ్ వచ్చి మన తిరుపతిలో ఉందన్నమాట అది. అండ్ మనకి ఆర్ట్స్ కాలేజు, డిఫరెంట్ హ్యాండిక్రాఫ్ట్స్ కాలేజు చాలా చోట్ల ఉంటాయి మనకి ఇండియాలో. కాకపోతే టెంపుల్స్ బేస్ చేసుకొని మనకి కంప్లీట్గా హిందూ సాంప్రదాయం ప్రకారం టెంపుల్స్ బేస్ చేసుకొని ఎలా, దీని మీద ఫౌండేషన్, ఒక డిప్లొమా, ఒక కంప్లీట్ కోర్స్ ప్రొవైడ్ చేసే కాలేజ్ మాత్రం మనకి స్క్రీన్ మీద ప్రజెంట్ కనిపిస్తున్న కాలేజ్ అనమాట. ఇది తిరుపతిలో ఉంది. మనకి ఈ కాలేజ్లో 1960s 1965 పీరియడ్ వరకు కూడా ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ చేసేవాళ్ళంట. అంటే ఈ కాలేజ్లో స్టూడెంట్స్ తయారు చేసే వివిధ రకాల హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఎగ్జిబిషన్లో పెట్టేవాళ్ళు అనమాట. కాకపోతే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం, అండ్ ఆ ట్రాన్స్పోర్టేషన్ చేసే ప్రాసెస్లో ఎక్కువ డ్యామేజెస్ అవడం వల్ల మళ్ళీ దాన్ని ఉన్న 2 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నారంట. ఆ బ్రేక్ అలానే కంటిన్యూ అవుతూ 2021-2022 వరకు ఆ బ్రేక్ అలానే కంటిన్యూ అయింది. మళ్ళీ ఇప్పుడు ఉన్న, ఇప్పుడు కొత్తగా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇనిషియేటివ్తో మళ్ళీ మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారనమాట, ప్రదర్శన. అండ్ దీనికి అందరిని ఇన్వైట్ చేశారు, మనం కూడా ఒక 1 or 2 మంత్స్ బ్యాక్ జరిగింది ఇది. సో నేను కూడా వెళ్ళాను అనమాట కెమెరా తీసుకొని. చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు ఇన్ టెంపుల్స్లో ఇన్ని రకాలు ఉంటాయా, ఒక్కొక్క టెంపుల్ డిజైన్కి ఒక్కొక్క పేరు ఉంటుందా, అండ్ ఇంత బాగా చేయొచ్చా, ఇంత మినియేచర్లో ఇంత బాగా చేయొచ్చా అని చాలా చాలా ఐ ఫీస్ట్ అనిపించింది వాటన్నిటిని చూస్తుంటే. సో ఈ రోజు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. మనకి మళ్ళీ మీరు చూడాలనుకున్నా చూడలేరు ఇలాంటి మినియేచర్స్, ఇలాంటి టెంపుల్స్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఏ వీడియోలో దొరకదు నాకు తెలుసు. ఎందుకంటే ఇలాంటి కాలేజ్ మళ్ళీ మనకి ప్రపంచంలోనే ఎక్కడ లేదు కాబట్టి ఇలాంటి మినియేచర్స్ మనకి ఎక్కడ తప్ప ఎక్కడ దొరకవు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి, అండ్ అలానే వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నేను మ్యూజిక్ వేస్తూ నేను తీసిన ఫుటేజ్ మీకు అక్కడ షేర్ చేస్తూ, అండ్ దాని పేరేంటి అనేది కింద డిస్ప్లే చేస్తూ ఉంటాను. అలా వీడియోని కంటిన్యూ చేసేద్దాం. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో, అండ్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇది బ్రో ఇంత క్లాస్
బ్యాక్గ్రౌండ్ వచ్చేసి క్లాత్ వచ్చేసింది. ఓకే, అంటే నార్మల్ కవర్లో కలర్ కలుపుకొని దాంట్లో క్లాత్ కొంచెం మడత పెడితే ఒక షేప్ వస్తుంది. ఓకే ఓకే, అర్థం వచ్చేసింది. వాటర్ కలర్స్ ఉందా? వాటర్ కలర్స్ వెంకటేశ్వర కంప్లీట్ వాటర్ కలర్స్. నైఫ్ వర్క్ అవును. ఓకే, అంటే ఒక టాపీ ల్యాండ్ తీసుకొని అంటే ఉంగుతా ఉంటుంది టాపీ అనేది. అవును, దాంతో చేసి ఆయిల్ వర్క్. ఓకే, వాటర్ వాష్ అంటే షీట్ పైన వాటర్తో తడుపుకొని కొంచెం. ఓకే, దాంతో సింగిల్ కలర్ తో కలర్ డాట్స్ ఉందా చెప్పాను కదన్నా, కలర్ డాట్స్ డాట్స్ తో పైన కలర్ డాట్స్ ఇవి అదే ఒకే కలర్ తో చేసింది డాట్ వర్క్. వాటర్ కలర్స్ వాటర్ ప్రింట్ తీసినట్టుంది సూపర్. డాట్ వర్క్ లో షేడింగ్ ఓకే, 3D ఎఫెక్ట్ లాగా. సింగిల్ డాట్ అదంతా, ఇదే కలర్ డాట్స్. ఓకే, అర్ధనారేశ్వర కుటుంబ సమేతం. ఓకే, వాటర్ కలర్స్ అన్న. ఎల్లో రాసి ఆయిల్ పెయింటింగ్. సో మొత్తం వీట్ బేస్ వీట్తోనే మీదనే బేస్ ఉంటుంది. నంది, హంస, సింహము, అర్ధనారీస్ స్ట్రీట్. ఓకే, ఫస్ట్ స్టేజ్. తర్వాత ఇది సెకండ్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఇటుకలు వచ్చేసాయి కదా, ఇటుకల్ని పాడగొట్టి ఒక్కొక్క అందించుకుంటూ వస్తాం. ఓకే, సిమెంట్. నెక్స్ట్ ఒక రూపం ఇస్తారు, ఇది థర్డ్ అంటే రఫ్ థర్డ్ అంటే ఓన్లీ సిమెంటు శాండ్. ఓకే, మిక్స్ చేసి మామూలుగా ఇట్లా మాదిరి తయారు చేస్తాం. ఇది చేసిన తర్వాత ఇది. ఓకే ఓకే, ఓన్లీ సిమెంట్ ఒకటి. ఇది నెక్స్ట్ స్టేజ్. దీని తర్వాత స్టేజ్ ఫోర్త్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్ థర్డ్, ఫోర్త్ తర్వాత ఫైనల్. తర్వాత హ్యాండ్స్ సపరేట్ కమ్మి అంటే ఇవి కమ్మి అనమాట. ఓకే, ఇక్కడ ఒక భుజం వరకు పోసేసి ఓకే కమ్మి పెడతాము. ఓకే, కమ్మి పెట్టినాక ఇట్లా షేప్ ఫైనల్ షేప్ ఇస్తారు. ఫైనల్ షేప్ వస్తుంది. ఇట్లా ఆయుధాలు హస్తాలు అని పెడతాం. ఒక ఇలాంటి విగ్రహం ఒకటి చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? మామూలుగా అయితే ఒక 3-4 డేస్ పడుతుంది అండి. ఓకే, అంటే సిమెంట్ వేసినాక ఆరాలి కదా. ఓకే, స్టార్టింగ్ స్టేజ్ నుంచి చేసిన తర్వాత మనకి ఎలా ఉంటుంది? కంప్లీట్ చేసినాక నెక్స్ట్ గవర్నమెంట్ తరపున ఈ కోర్స్ కనుక మనం 4 ఇయర్స్ బాగా పాస్ అయితే 50,000 ఇస్తారు. 1,50,000 ఇస్తారు. తర్వాత ఆ లక్షణాలతో మనం ఎక్కడికైనా బయట చదువు కావాలంటే చదువుకోవచ్చు. ఓకే, లేకపోతే మనం అలా వర్క్ ఏమైనా బయట ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఓకే, టెంపుల్స్ కన్స్ట్రక్షన్లో నెక్స్ట్ కలంకారీ వచ్చి మన కాళహస్తిలో చేస్తారు కదా, ఇక్కడే కాలేజీలోనే చేస్తారు. ఓకే, మళ్ళీ ఇక్కడ వుడ్తో ఇక్కడ నుంచి వుడ్ స్టార్ట్. ఓకే, వుడ్ కూడా ఇక్కడ నేర్పిస్తారు? నేర్పిస్తారు, సేమ్ 4 ఇయర్స్. కాకపోతే కలంకారీ 2 ఇయర్స్ మాత్రమే. ఓకే, ఈ వుడ్ స్టోన్ సుదే అంత పెయింటింగ్ అంతా 4 ఇయర్స్. 4 ఇయర్స్ ఇది ఒకటి సపరేట్, ఇది ఒకటి 2 ఇయర్స్ అనమాట. ఓకే, ఇది కూడా 10th తర్వాత తీసుకోవచ్చు. 10th తర్వాత ఎక్కువ మంది లేడీస్ కలంకారీ తీసుకుంటారు వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. ఓకే, టెంపుల్ వచ్చేసి 8 కోణాల టెంపుల్ ఉంటుంది. ఓకే, మహాబలిపురంలో రథాల్లో ఒకటి మహాబలిపురం. ఇది వచ్చేసి గుడిమల్లం తెలుసు? తెలుసు, శివాలయం. సేమ్ ఇదే, హస్తి కుస్తి లేదా గజ కుస్తి ఆకారం అంటారు. ఓకే,
నేను కట్ చేసి చూస్తే వెనక భాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే గజం వెనక భాగం ఎలా ఉంటుందో, ఫస్ట్ స్టోన్ బేస్మెంట్ ఎలా ఉంటుందో దాన్ని మట్టాలుగా చేసుకోవాలి. మట్టం చేసుకోవాలి, మట్టాలు చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవాలి అక్కడ. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత వేస్ట్ పీస్ని తీసేసి ఈ షేప్ అమర్చుకోవాలి. అమర్చుకున్నాక ఫినిషింగ్ ఇలా చేయాలన్నమాట. దీని ఫస్ట్ బేస్మెంట్ అనమాట టెంపుల్కి, దీని ఉపపీఠం అంట. సెకండ్ బేస్మెంట్ వచ్చేసి అధిష్టానం, థర్డ్ బేస్మెంట్ వచ్చేసి స్తంభము లేదా కుంభము అంట, కుంభ మధ్యాది వర్గ. ఇవి దీంట్లో రకాలు అనమాట. బ్రహ్మకాంతం అంటే స్క్వేర్ షేప్లో, విష్ణుకాంతం అంటే మట్టాలు అంటే మూలలు ఉంటాయి కదా తీసేయడం, ఎనిమిది మట్టాలుగా. విష్ణుకాంతం అంటే ఎనిమిది. ఇది రుద్రకాంతం అంటే రౌండ్ షేప్ ఉంటుంది. సూర్యకాంతం అంటే 12 కోణాలుగా ఉంటాయి. ఇంకా చంద్రకాంతం అంటే అది వచ్చేసి 16 కోణాల్లో ఉంటుంది. ఇవి వచ్చేసి హోమగుండాల్లో వాడే రకాలు అనమాట. హోమగుండాల్లో రకాలు సీలింగ్ టాప్ లాగా. ఇది కుడంగి అంటే మండపంలో ప్రస్తరం ఎలా ఉపయోగపడుతుందో ఇది అలా. ఇది అలా పిల్లర్స్ నిల్చోబెట్టి చూస్తే అలా. ఇది బలిపీఠం ఆలయంలో ముందు భాగాన, ధ్వజస్తంభం ముందు భాగా కానీ వెనక భాగంలో కానీ. శిఖరాల్లో రకాల పైన శిఖరం, శిఖరము లేదా విమానము